CC కెమెరాలతో నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలంలో గొల్లపల్లి గ్రామస్తుల సహకారంతో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన 280,000 రూపాయల విలువ గల 15 CC కెమెరాలను రామగుండం CP సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మీడియాతో మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని, అందువల్ల సీసీ కెమెరాల ప్రాధాన్యాన్ని గుర్తించాలని కోరారు. సీసీ కెమెరాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. అనంతరం సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ, నేరాలను అదుపు చేయడం, నేరాలు అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని, జిల్లా పోలీస్ స్టేషన్ల పరిధిలో అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తామని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ ప్రజలను అభినందించారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారా నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రవీందర్ యాదవ్, ఏసీపీ నీతిక పంత్, సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారంటే ఒక గొప్ప మార్పు గ్రామంలో వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. ఇక్కడ ప్రజల్లో ఒక మంచి ఆలోచన, ఒక అభివృద్ధికరమైన ఆలోచన. మమ్మల్ని మేము గౌరవించుకోవాలి, ఇతరులు కూడా మమ్మల్ని గౌరవించుకునే పరిస్థితిలో ఉండాలన్న ఆలోచనతోని ఈ గ్రామస్తులందరూ, మా మహిళా సోదరి మనులు, యువకులు, అట్లాగే ట్రాక్టర్ ఓనర్స్ ఒక మంచి ఆలోచనతోని ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి, ఈ చిన్న గ్రామంలో 240,000 జమ చేయటం అంటే చాలా గొప్ప విషయం. ఇది చాలా గొప్ప విషయం. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పెద్దగా ధనవంతులేం కాదు. ఏ రోజు కా రోజు పనిచేసుకునే వాళ్ళు, కష్టపడి బతికేటువంటి వాళ్ళే. ఏదో డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఏదో సమాజానికి కొంత సేవ చేద్దామని ఆలోచనతో ఇచ్చినటువంటి సందర్భం ఉంటే అది వేరు. కానీ పేదలు, మధ్యతరగతి కంటే తక్కువ ఉన్నటువంటి ప్రజలు, ఒక సీసీ కెమెరా 100 మంది కానిస్టేబుల్తో సమానం. కానిస్టేబుల్ అన్న పొరపాటును తప్పు చేయొచ్చు, కానీ సీసీ కెమెరా తప్పు చేయదు. నిర్దోషులు పెట్టడానికి లేదు, 50 మందిని పెట్టేస్తారు ఈ కేసులో ఉన్నారని. దాంట్లో ఎంతమంది ఉంటే అంతమందే. అట్లాగే ఉన్న వాళ్ళని తీయడానికి కూడా లేదు. మీరు ఎమ్మెల్యే గారి దగ్గరకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒత్తిడి చేయడానికి కూడా ఉండదు. ఎమ్మెల్యే గారు రాగానే చూపిస్తాను, సార్ చూడండి సార్ మీరు మీ ఓటు ఎలా ఉన్నాడు ఇదని. సో అట్లాని కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఎందుకు నేరాలు జరగాలి? అసలు సీసీ కెమెరా ఉంటే కిడ్నాప్ చేయరు, అమ్మాయి వెనకాల పడరు, అమ్మాయిని తిట్టరు, ఏది చేయరు.